హాయ్ టీషార్ట్ వ్యూవర్స్ వెల్కమ్ టు మ్యారాథాన్ ప్రోగ్రామ్ టుడే సబ్జెక్ట్ మిడివల్ హిస్టరీ సో ప్రీవియస్గా మనం మిడివల్ హిస్టరీ పైన ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది సో ఎవరైతే వాచ్ చేయని వాళ్ళు ఒకసారి చూడండి యూట్యూబ్లో మనకు మ్యారథాన్ ప్రోగ్రామ్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది టీషార్ట్ యూట్యూబ్ ఛానల్లో సో చాలా చాలా ఇంపార్టెంట్ కూడా మనకు ఎంసీక్యూ బిట్స్తో పాటు మనం ప్రతి టాపిక్ పైన కూడా ఒక క్రాస్ కోర్స్ లాగా ఒక రివిజన్ పాయింట్ ఆఫ్ చెప్పడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో సో ప్రతి సబ్జెక్ట్స్ పైన ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ప్రతి టాపిక్ పైన కూడా చేయడం జరుగుతుంది సో ఇదంతా మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈవెన్ ఎస్ఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ కూడా చాలా వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది సో ఈ టుడే క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాము విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మానుమెంట్స్ హ్యాజ్ ఎ డోమ్ విచ్ ఇస్ సైట్ టు బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ సో దేనికి సంబంధించిన అంటే మానుమెంట్ గురించి ఇచ్చారు అది కూడా డోమ్ సంబంధించింది సో విజ్ ఇస్ సైట్ టు బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రపంచంలోనే లార్జెస్ట్ అడిగారు మనకు ఒకటేమో టోమ్ ఆఫ్ షేర్షా సంబంధించింది ఎక్కడ ఉంది సాసారంలో ఉన్నది జామా మస్జీద్ ఏదైతే ఉన్నదో ఢిల్లీలో ఉన్న దానికి సంబంధించి అడిగారు టోమ్ ఆఫ్ గ్యాస్ ఉద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సంబంధించి అడిగారు ఇంకోటేమో గోల్ గంబాజ్ బీజాపూర్ సో మానుమెంట్ యాజ్ ఏ డోమ్ అది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ చూస్తే అది బీజాపూర్ సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ సో మీరు అడగచ్చు ఈ గోల్ గంబాజ్ అనేది ఏదైతే ఉందో ఈ మానుమెంట్ సంబంధించింది ఈ డోమ్ మనకు దేనికి సంబంధించి అడగవచ్చు అంటే ఎక్కడ ప్లేస్ అడగవచ్చు లేకపోతే ఏదైనా రీజనల్ కింగ్డమ్ సంబంధించి అడిగే అవకాశం మనకు ఉన్నది సో అది ఎక్కడ అంటే బీజాపూర్ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే టోంబాబ్ షేర్షా అనేది ఎక్కడ ఉందంటే సాసారము జామా మసీద్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో టోంబాబ్ గియాసుద్దీన్ తుగ్లాక్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో సో మనకు ఇలా క్రొనాలజికల్ ఆర్డర్తో పాటు కొన్ని ఏంటంటే మ్యాథ్స్ దా ఫాలోయింగ్ అని మ్యాథ్స్ ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉన్నది సో ఆప్షన్ డి అనేది కరెక్టు నెక్స్ట్ క్వశ్చన్ ద టర్మ్ అప్ప బ్రహ్మాస వాజ్ యూజ్డ్ ఇన్ మిడివల్ సాంస్క్రిట్ టెక్స్ట్ టు డినోట్ సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా దీనికి సంబంధించి కొంచెం నేర్చుకున్నాము ఏంటంటే ఎర్లీ ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద మోడర్న్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా సో ఎర్లీ ఫార్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఏదైతే మోడర్న్ లాంగ్వేజ్ ఉన్నాయో భాషల సంబంధించి అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఏంటంటే అప్ప బ్రహ్మాష ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు గ్రూప్ ఆన్ ఎగ్జామినేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి మీరు ఇలా టర్మ్ అనేది ఎక్కువగా నేర్చుకోండి గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫవాజిల్ అనేది ఇన్ ద సుల్తానేట్ పీరియడ్ మీనింగ్ అడిగారు మనకు దేనికి సంబంధించి అంటే ఫవజిల్ ఇదేంటంటే ఎక్సెస్ అమౌంట్ పేడ్ టు బి ద ఎక్సెక్యర్ బై ద ఈ సో ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆహాస్ వర్హాదిస్ గురించి అడిగారు అది కూడా దోస్ ట్రూపర్స్ హు ఆఫర్ దిస్ సర్వీస్ సింగిల్ సింగ్లీనా లేకపోతే డిడ్ నాట్ అటాచ్డ్ దెమ్సెల్ఫ్ టు ఎనీ చీఫా లేకపోతే హ్యాడ్ ద ఎంపవర్ యాజ్ దేర్ ఇమ్మీడియట్ కాలనీయా లేకపోతే అటాచ్డ్ సెల్ఫ్ టు మీర్జాస సో దేనికి సంబంధించి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని ఇలా ఇలాంటి సింగ్లీ అని చాలా కొన్ని వర్డ్స్ అనేది అంటే చాలా వరకు మనకు రాంగ్ అనేది అవకాశం ఉంటుంది సో ఆప్షన్ టూ అనేది నాట్ కరెక్ట్ ఆప్షన్ వన్ అనేది నాట్ కరెక్ట్ సో డిడ్ నాట్ అటాచ్డ్ దిమ్సెల్ టు ఎనీ చీఫ్ సో ఇది కరెక్ట్ అండ్ హ్యాడ్ దేర్ ఎంపరేట్ యాజ్ దేర్ ఇమీడియట్ కాలనీ సో ఇది కూడా కరెక్ట్ సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ రిఫరెన్స్ టు ఆదిస్ వార్ దోస్ ట్రూపర్స్ ఎవరంటే నీ చీఫ్ సంబంధించింది ఆ ఇమిడియట్ కాలనీ సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ మనకు క్రోనాలజికల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో మీకు ఆల్రెడీ ఇదే టైప్ క్వశ్చన్ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము సో ఫస్ట్ ఏంటంటే మినార్ వస్తుంది తర్వాత తుగ్లా ఫోర్ట్ వస్తుంది తర్వాత లోడీ గార్డెన్ వస్తుంది తర్వాత ఫర్టీ ఫోర్ సో ఇది ఇలా ఆర్డర్ ఎక్కువ ఆడుతుంటారు గుర్తుపెట్టుకోండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటేమో సంవత్సరాలు అడిగారు ఇక్కడేమో బ్యాటిల్ సంబంధించి ఆర్ కొంతమంది గురించి అడగడం జరిగింది అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ సెవెంటీన్ థర్టీ నైన్ బ్యాటిల్ ఆఫ్ హల్దిగటి నాదిర్షా క్యాప్చర్ ఢిల్లీ శివాజీ డెత్ గ్రాంట్ ఆఫ్ చార్టర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ అసిస్టెంట్ ఆఫ్ అక్బరు సో మనకు ఈ లిస్ట్ వన్ నుంచి చూస్తే ఆల్రెడీ ప్రీవియస్గా ఏంటంటే మనకు డైరెక్ట్గా ఇంక మనకు చాలా వరకు ఏంటంటే క్రౌనిస్ ఆర్డర్ ఇస్తారు లేకపోతే ఇలా ద ఫాలోయింగ్ ఇస్తారు సో ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ చూస్తే ఇక్కడ ఏమొస్తుందండి మనకు ఇదే సంవత్సరంలో మనకు గ్రా చార్టర్ గ్రాంట్ ఆఫ్ చార్టర్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఆప్షన్ ఫోర్ వస్తుంది ఇక్కడ అండి దాని తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ చూస్తే మనకు సో ప్రీవియస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ చూస్తే మనకి అంటే అసెషన్ ఆఫ్ అక్బర్ సంబంధించి వస్తుంది సో ఆప్షన్ ఫైవ్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఏమో గ్రాంట్ ఆఫ్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఆప్షన్ ఫోర్ వస్తుంది సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ చూస్తే మనకు డెత్ ఆఫ్ శివాజీ గుర్తుపెట్టుకోండి డెత్ ఆఫ్ ఔరంగజేబ్ ఏమో సెవెంటీన్ జీరో సెవెన్ డెత్ ఆఫ్ శివాజీ ఏమో సిక్స్టీన్ ఎయిటీ సిక్స్ సెవెంటీన్ థర్టీ నైన్ చూస్తే మనకేమో చూస్తే నదీషా క్యాప్చర్ ఢిల్లీ సో ఇది టూ సో ఫైవ్ ఫోర్ త్రీ టూ ఫైవ్ ఫోర్ త్రీ టూ అంటే బి ఆప్షన్ వస్తుంది మనకు నెక్స్ట్ క్వశ్చన్ ద కింగ్ వాస్ ఫ్రీడ్ ఫ్రమ్ హీస్ పీపుల్ దే ఫ్రమ్ దేర్ కింగ్ సో ఆన్ హూస్ డెత్ డిడ్ బాధని కామెంట్ దస్ సో ద కింగ్ అసలు అసలు ఏమిటంటే ద కింగ్ వాస్ ఫ్రీడ్ ఫ్రమ్ హిస్ పీపుల్ అండ్ దే ఫమ్ దేర్ కింగ్ సో దీన్ని ఆన్ వూస్ డేత్ అంటే ఏ రాజు యొక్క డేత్ అప్పుడు బిదౌని అతను కామెంట్ రూపంలో చెప్పడం జరిగింది సో బాల్బానా లేకపోతే అలావుద్దీన్ కల్జీ కల్జీనా లేకపోతే మొహమ్మద్ బిన్ తుగ్లకా లేకపోతే ఫిరోజా తుగ్లక్ ఇది ఏంటంటే అల్లావుద్దీన్ కల్జీ సో అల్లావుద్దీన్ కల్జీ సంబంధించిందంటే బదౌని ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ కన్సర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు స్ట్రైకింగ్ ఫ్యూచర్ ఆఫ్ జామా మసీద్ ఇన్ కాశ్మీర్ కంప్లీటెడ్ బై జైన్ ఉల్ అబ్దీన్ మీకు ఆల్రెడీ చెప్పాను జైన్ ఉల్ అబ్దీన్ సంబంధించి ప్రీవియస్ క్లాస్లో కూడా కాశ్మీర్ రీజనల్ కింగ్డమ్ సంబంధించి మనకు ఇతను కొన్ని అగ్రికల్చర్ డెవలప్ చేయడం జరిగింది దాంతోపాటు కెనాల్ అండ్ మరియు డ్యామ్స్ అనేది కట్టడం జరిగింది సో ఇతని పరిపాలనా కాలంలో జైన్ లెగ్ కూడా ఇతను కట్టడం నిర్మించడం జరిగింది కాబట్టి ఇవి కొంచెం ఇతను సంబంధించి అంటే మనకు ఇప్పుడు మేవార్ సంబంధించి మనం కొన్ని రీజనల్ కింగ్డమ్ గురించి నేర్చుకున్నాము ఆ రాజ్యానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ కూడా మనం నేర్చుకున్నాము అదేవిధంగా కాశ్మీర్ సంబంధించి కూడా నేర్చుకున్నాము అహమ్ సంబంధించి కూడా నేర్చుకున్నాము అయితే జమా మసీద్ ఇన్ కాశ్మీర్ ఏదైతే ఉన్నదో స్ట్రైకింగ్ ఫీచర్ అడిగారు సో దీన్ని దీన్ని ఎవరు కంప్లీట్ చేశారంటే జైన్ ఉల్ అబ్దిన్ సో దీంట్లో చూస్తే మనకు ఒకటి టరట్ ఇచ్చారు సిమిలారిటీ విత్ బుద్ధిస్ట్ పగోడాస్ అడిగారు ఇచ్చారు అండ్ పర్షియన్ స్టైల్ సో దీంట్లో చూస్తే టరెట్ అనేది లేదు ఈ రెండు మీద రెండు ఉన్నాయి సో బుద్ధిస్ట్ పగోడా సిమిలారిటీ అయితే ఉందో అది జమా మసీద్ ఇన్ కాశ్మీర్ సిమిలారిటీ ఉంటుంది అండ్ అది కూడా పర్షియన్ స్టైల్ సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ అనేది నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అడిగారు మనకు సో జహాంగీర్ విలియం హాకిన్స్ మన ఆల్రెడీ ఇది కరెక్ట్ అండి అక్బర్ ఏమో సర్ థామస్ రాయ్ సో అక్బర్ కాదండి ఇది జహాంగీర్ సో ఆప్షన్ బి అనేది నాట్ కరెక్ట్ షాజహాను ట్రావెన్యర్ ఔరంగజేబు మనసు ఇది ఈ టైప్ ఆఫ్ మనకు ఫారెన్ ట్రావెలర్ అడుగుతుంటారు ట్రావెలర్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ సో జహంగీర్ ప్లేస్ జహంగీర్ పరిపాలన కాలంలో ఎవరు అంటే విలియం హాకిన్స్ అని కరెక్ట్ ఉందండి అక్బర్ అక్బర్ పరిపాలన కాలం మనకు సార్ థామోస్ రా ఇచ్చారు అది రాంగ్ అది సాజాన్ ఎమో ట్రావెన్యరు ఇది కరెక్ట్ ఔరంగజేబమ్ మనసి నెక్స్ట్ లిస్ట్ వన్ లిస్ట్ టూ సో లిస్ట్ వన్ ఏమో ల్యాండ్ అలాటెడ్ ఇచ్చారు ల్యాండ్ అలాటెడ్ సంబంధించిన అడిగారు అంటే ఒకటేమో ల్యాండ్ అలాటెడ్ బిగ్ ఫ్యూడల్ ల్యాండ్ యార్డ్ సంబంధించి అడిగారు అండ్ సెకండ్ ఏమో ల్యాండ్ అలాటెడ్ రెవెన్యూ ఫార్మర్ ఆఫ్ రెంట్ కలెక్టరీ అడిగారు ల్యాండ్ అలాటెడ్ దీని సంబంధి అడిగారు ఇంకోటి రెవెన్యూ సెటిల్మెంట్ అడిగారు సో మనకు కొంచెం డీటెయిల్గా చూస్తే ఎందుకంటే మనకు ఇందాక డీటెయిల్సే సో ల్యాండ్ అలాటెడ్ టు బిగ్ ఫ్యూడల్ ల్యాండ్ ల్యాండ్స్ ఏమంటారు అంటే జాగీర్దారి సిస్టమ్ అంటే సో ల్యాండ్ అలాటెడ్ టు బిగ్ ఫ్యూడల్ ల్యాండ్ ల్యాండ్స్ మనకు ఇది వీళ్ళు ఏమంటారు అంటే జాగీర్దారి సిస్టమ్ అంటారు సో ఆప్షన్ ఏ దానికి వన్ బి ఏబిసిడి సో ల్యాండ్ అలాటెడ్ బిగ్ ఫ్యూడల్ ల్యాండ్స్ వాళ్ళు ఏమంటే జాగీర్దారి సిస్టము సో వన్ ఏమో వన్ మ్యాచ్ అవుతుంది అండ్ అదేవిధంగా ల్యాండ్ అలాటెడ్ రెవెన్యూ ఫార్మర్స్ ఆర్ ఆఫ్ రెంట్ కలెక్టర్ ఎవరంటే ఇది ఇది ఎవరికంటే జమీందారి సిస్టమ్ మేడ్ ఎట్ విలేజ్ లెవెల్ సో రైట్ వాడి సిస్టమ్ ఏంటంటే రెవెన్యూ ఫార్మర్స్ ఆఫ్ రెంట్ కలెక్టర్స్ సో ఇదేమో ఫోర్ వస్తుంది ల్యాండ్ అలాటెడ్ టు ఈచ్ అది కూడా మాల్వారి మాల్వారి పీజ్ అండ్ విత్ ల్యాండ్ అలాటెడ్ టు ల్యాండ్ అలాటెడ్ పీజ్ అండ్ విత్ ద రైట్ సిస్టమ్ టు సబ్లేట్ మోటగేజ్ ట్రాన్స్ఫర్ గిఫ్ట్ ఆర్ సేల్ సంబంధించింది ఇదేమో మాల్వారి ఇచ్చారు సో ఇది కాదండి సో ఇది ల్యాండ్ అలాటెడ్ టు పీజ్ అండ్ విత్ ద రైట్ సిస్టమ్ టు సబ్లేట్ మోర్టేజ్ ట్రాన్స్ఫర్ ఇది ఎవరికి సంబంధించిందండి ఇది రైట్ వారికి సంబంధించి సో టూ వస్తుంది రెవెన్యూ సెటిల్మెంట్ ఏంటంటే మాల్వారి సిస్టమ్ సో ఇది త్రీ వస్తుంది ఫోర్త్ వన్ ఫోర్ త్రీ టూ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు శ్రీకృష్ణ అనే అంటే క్రోనాలజికల్ ఆర్డర్ అడిగారు ఇక్కడేమో కన్స్ట్రక్షన్ కుతుబ్బమినార్ ఒకటి అరవెల పోర్చుగీస్ ఒకటి అండ్ డెత్ ఆఫ్ ఫిరోషా తుగ్లక్ సో ఫస్ట్ ఏమో కుతుబ్మినార్ కన్స్ట్రక్షన్ దాని తర్వాత డెత్ ఆఫ్ ఇరోసా తుగ్లై దాని తర్వాత శిక్షణ దేవరాయ పరిపాలన కాలము దాని తర్వాత పోర్చుగీస్ ఇన్ ఇండియా పీడిఈడిఎఫ్ అని చెప్పాను మీకు పీడిఈడిఎఫ్ఓ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు మ్యాథ్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ పేర్ ఇచ్చారు సో ఈక్తా సిస్టమ్ అడిగారు ఈక్తా ఆల్రెడీ మేము ప్రీవియస్గా నేర్చుకున్నాము ఇది ఏంటంటే ఢిల్లీ సుల్తాన్కి సంబంధించింది సో ఏ అనేది టూ అవుతుంది సో ఏ టూ అవుతుందంటే ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు దాని తర్వాత జాగీర్ అనేది మొఘల్ సంబంధించింది అండ్ దాని తర్వాత అమరం అనేది మర మరాఠాస్ మోకసా మన ఈ రెండు ఇచ్చారు సో ప్రీవియస్గా ఆల్రెడీ మనం దీని గురించి నేర్చుకున్నాం కాబట్టి మోకసా అనేది మరాఠా సంబంధించింది అమరం అనేది విజయనగరం సంబంధించింది సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నర్సింహ సలువ ఎండెడ్ నర్సింహ సలువ ఎండెడ్ సంగమ డైనస్టీ అండ్ సైజ్డ్ ద థ్రోన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ సలువా డైనస్టీ సో నర్సింహ సలుహా తను ఏ డైనస్టీ ఎండే సంగమ డైనస్టీతో ఎండెడ్ అవుతుంది అండ్ సైజ్డ్ థ్రోన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ సలువా డైనస్టీ సో వన్ ఈజ్ ఆర్ రైట్ వీర నరసింహ ఏమో డిపోజ్ ద లాస్ట్ సల్వార్ రూలర్ ఎవరంటే అండ్ దాంతోపాటు సైజ్ ద థ్రోన్ ఫర్ హిమ్సెల్ఫ్ సో ఇది కూడా కరెక్ట్ అండి వీర నరసింహ వాస్ సక్సిడెడ్ బై ఈస్ ఎంగర్ బ్రదర్ ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయ సో ఇది కూడా కరెక్ట్ శ్రీకృష్ణ దేవ సక్సిడెడ్ బై ఎవరంటే ఈజ్ హాల్ఫర్ బ్రదర్ ఎవరంటే అచ్యుత రాయ సో వన్ టూ త్రీ ఫోర్ నాలుగు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ సిక్ గురు గురించి అడిగారు మనకు దాని తర్వాత బండా బహదూర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ మిలిటరీ లీడర్ ఆఫ్ ద సిక్ బై గురు తేజ్ బహదూర్ గురు అర్జున్ దేవ్ బికమ్ ద సిక్ గురు ఆఫ్టర్ గురు రామ్ దాస్ త్రీ ఏమో అర్జున్ గురు అర్జున్ దేవ్ గివ్ టు సిక్ దేర్ ఓన్ స్క్రిప్ట్ ముఖి సో దీనికి సంబంధించి మనం చూస్తే బండా బహదూర్ అపాయింటెడ్ యాజ్ అ మిలిటరీ లీడర్ ఆఫ్ ద సిక్ గురు బై తేజ్ బహదూర్ సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో మనం గురునానక్ దేవ్ సంబంధించింది ఏదైతే రిలీజన్ ఉందో మన సిక్ రిలీజన్ అని సో అప్పుడు మనం బండా బహదూర్ అతన్ని ఎందుకు పంజాబ్ అంటే పంపడం జరిగిందని కూడా మనం నేర్చుకున్నాము దానికి సంబంధించి సో కల్సా సంబంధించి కాబట్టి ఇక్కడ మనకు తేజ్ బహదూర్ ఇచ్చారు సో వన్ అనేది ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి అంటే సో టూ త్రీ సో గురు అర్జున్ దేవ్ బికమ్ సిక్ గురు ఆఫ్టర్ గురు రామ్ దాస్ సో గురు రామ్ దాస్ తర్వాత ఎవరు బికమ్ గురు అంటే ఇదంటే గురు అర్జున్ దాస్ అర్జున్ దేవ్ సో మన గురు రామ్ దాస్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఇతనికి సంబంధించింది ఇతని ఫాలోవర్ ఎవరంటే గొప్ప ఫాలోవర్ ఇతని ఎవరు ఫాలో అవుతారంటే శివాజీ గారు సో దాస్ ఎక్కువగా ఎవరు ఎవరిని ఎవరిని ఇతని ఎవరిని ఈ గురుని ఎవరిని ఫాలో అవుతారంటే శివాజీ సో శివాజీ ఎప్పుడు మరణించాలంటే మనం అది కూడా మనం ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం నేర్చుకోవడం జరిగింది సో వన్ ఇస్ ద టూ ఇస్ అ కరెక్ట్ గురు అర్జున్ దేవ్ ఏమో గేవ్ టు సీక్ దేర్ ఓన్ స్క్రిప్ట్ ఏంటంటే గురుముఖి మన గురుముఖి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము గురుముఖి ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో గురు సీక్ రిలీజన్కి సంబంధించింది ఎవరంటే గురు అర్జున్ దేవ్ సో టూ త్రీ అనేది కరెక్ట్ ఆప్షన్ బి అనేది కరెక్టు నెక్స్ట్ క్వశ్చన్ ఫేమస్ టెంపుల్ ఇచ్చారు దాని ఒక స్టేట్ ఇచ్చారు సో విద్యాశంకర టెంపుల్ ఒకటి రాజారాణి టెంపుల్ ఒకటి కాండారియా టెంపుల్ మహాదేవ టెంపుల్ ఒకటి భీమేశ్వర టెంపుల్ ఒకటి సో మనకు విద్యా విద్యాశంకర టెంపుల్ చూస్తే మనకు ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది అండ్ నెక్స్ట్ రాజారాణి టెంపుల్ ఇది ఎక్కడ ఉందంటే ఒడిసాలో ఉంది అండ్ ఖండార్యా మహాదేవ్ టెంపుల్ ఇది గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి రావడం జరిగింది సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కూడా ఇది ఖండారి మహాదేవ్ సంబంధించి మనకు రావడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కూడా అడిగే అవకాశం మనకు ఉన్నది సో ఈ ఖండార్యా మహాదేవ్ సంబంధించి ఏంటంటే మధ్యప్రదేశ్ భీమేశ్వర టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇది సో ఫోర్ టూ ఫోర్ త్రీ వన్ అంటే ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్

బుద్ధిస్ట్ థర్డ్ చూస్తే కింగ్స్ ఆఫ్ గుప్తా డైనస్టీ వాట్ స్ట్రాంగ్లీ అపోజ్ టు బుద్ధిజం సో ఈ మూడు దాంట్లో కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆడడం జరిగింది కాబట్టి బుద్ధ వాస్ బై దట్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణుగా సో విష్ణు అవతారంలో బుద్ధ అంటే బుద్ధ అవతారం అనేది ఒక విష్ణులో ఒక అవతారాన్ని చెప్ప అంటే ఆ టైంలో అలా కన్సిడర్ చేశారు కాబట్టి ఇది ఇది కరెక్టే అండ్ బికమ్ ఏంటంటే పార్ట్ ఆఫ్ వైష్ణవిజం అని సో దీనివల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ బుద్ధిస్టం అనేది స్టార్ట్ డిక్లైరింగ్ ద ఎర్లీ మిడివర్డ్ టైమ్స్ సో సెకండ్ చూస్తే మనకు సెంట్రల్ ఏషియా సంబంధించిన కొన్ని ట్రైబ్స్ రావడము అండ్ టిల్ ద లాస్ట్ టైం ఏంటంటే గుప్తా కింగ్ సంబంధించిన ఇచ్చారు కాబట్టి ఇది కాదు అండ్ కింగ్స్ ఆఫ్ గుప్తా డైనేషన్ దే వర్ స్ట్రాంగ్లీ అపోజ్ టు బుద్ధిజం సో స్ట్రాంగ్లీ ఇలా చాలా వరకు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మనకు ఎక్కువగా ఇలాంటి స్ట్రాంగ్లీ ఓన్లీ మేము మీకు చెప్పాను కదా ఇలాంటి టైప్ ఆఫ్ వర్డ్ ఏంటంటే మనకు చాలా ఈ ఈజీగా ఇన్కరెక్ట్ అని అంటే రాంగ్ అని ఇవ్వడం జరుగుతుందని అనుకోవచ్చు మనం సో మూడుని ఎలిమినేషన్ చేస్తే మనకు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ సో ఇలా కూడా మనం డైరెక్ట్గా ఈ బిట్ని ఎలిమినేషన్ చేయవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ధ్రుపాడ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా దట్ హ్యాస్ బీన్ కెప్ట్ అలై ఫర్ సెంచురీస్ విచ్ ఆన్ ఆఫ్ ద ఫారెన్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఇచ్చారు మనకు సో ధృపాడ్ గురించి ఇచ్చారు కాబట్టి ఒకడేమో ధృపాడ్ ఆరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్ ద రాజ్పూట్ కింగ్డమ్స్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ సో ధృపాడ్ అనేది ఆరిజినల్ ప్లేస్ అడిగారు మనకు అది కూడా డెవలప్ అయింది ఏ టైంలో అంటే రాజ్పూట్ కింగ్డమ్స్ డూరింగ్ ఏంటంటే మొఘల్ పీరియడ్ సో మొఘల్ పీరియడ్ కాదండి సో వన్ అనేది మనకు ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు సో వన్ ఎలిమినేషన్ చేస్తే మనకు డిబి ఉంది సో సెకండ్ వన్ చూద్దాం అనేది మేర్ ప్రైమరీ ఏంటంటే డివోషనల్ అండ్ స్పిరిచువల్ మ్యూజిక్ సో ఇది కరెక్ట్ అండి డివోషనల్ మరియు స్పిరిచువల్ మ్యూజిక్ అనేది ఆల్ ఆఫ్ యూజెస్ సాంస్క్రిట్ సిల సైలబస్ ఫ్రమ్ మంత్రాస్ సో ఇది కూడా కరెక్ట్ సో బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు రిలీజియస్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా సుఫీ mystics were నౌన్ టు పర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ meditation అండ్ కంట్రోల్ ఆఫ్ breath సివియర్ ascetic exercise ఇన్ lonely ప్లేస్ త్రీ recitation ఆఫ్ హోలీ సాంగ్స్ టు arouse ద స్టేట్ ఆఫ్ ఎస్కటి ఇన్ their ఆడియన్స్ మనకి ఏం ఇక్కడేమి అడిగారు భక్ భక్తి మూమెంట్లో సంబంధించింది సో భక్తి మూమెంట్తో పాటు కూడా సుఫీ మూ మూమెంట్ సంబంధించింది సో రిలీజియస్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా సుఫీస్టే గురించి అడగడం జరిగింది ఇదేంటంటే వర్ నౌన్ టు పర్ష్యూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ సో మెడిటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ బ్రీత్ ఇది కరెక్ట్ అండి సివియర్సటిక్ ఎక్ససైజ్ ఇన్ ఓన్లీ ఇది కూడా కరెక్ట్ అండి సో థర్డ్ కూడా కరెక్ట్ సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కన్సర్ ద ఫాలోయింగ్ భక్తి సెయింట్ డాడు దయాల్ గురునానక్ త్యాగరాజ హూ ఎమౌంగ్ ద ఎబో ఈ మూడు ఈ ముగ్గురు భక్తి సేనస్ ఉన్నారు కదా అయితే ఏ వర్ ప్రీచింగ్ వెన్ లోడీ డైనస్టీ ఫెయిల్ అండ్ బాబు టుక్ ఓవర్ అంటే ఢిల్లీ సుల్తానేట్ ఢిల్లీ సుల్తానేట్ డైనస్టీ అనేది డిక్లైన్ అవ్వడము బాబుర్ అంటే మొఘల్ డైనస్టీ స్టార్ట్ అవ్వడం సో బాబు డైన ఇతని పీరియడ్ అంటే ఇతని కాంటెంపరీ చూస్తే మనకు ఉన్నారంటే గురునానక్ సో ఆప్షన్ బి అనేది మీకు ఈ విధంగా కూడా ఎలిమినేషన్ చేయవచ్చు సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ మిడివల్ ఇండియా ద డిజిగ్నేషన్ మహతారా అండ్ పట్టకిల వర్ యూజ్డ్ ఫర్ సో ఈ టైప్ ఆఫ్ ఎక్కువగా ఈ టర్మ్స్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి ఈ టైప్ ఆఫ్ టర్మ్స్ అనేది మనకు ఎగ్జామినేషన్ అడుగుతుంటారు అయితే ఈ మహతారా అండ్ పట్టాలిక అనేది మనకు పట్టకిల అనేది నేను ప్రీవియస్గా మీకు డీటెయిల్స్గా కూడా చెప్పడం జరిగింది దేని సంబంధించి అంటే విలేజ్ హెడ్ మ్యాన్ విలేజ్ పట్ట కిలా అండ్ మహాతారా సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ది అరైవల్ ఆఫ్ బాబుర్ ఇన్ టు ఇండియా లీడ్ టు ద సో ఎప్పుడైతే బాబ్ బాబర్ అతను భారతదేశానికి వచ్చారో అంటే అతని అతని పరిపాలన కాలం నుంచి మనకు ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇంట్రొడక్షన్ ఆఫ్ గన్ పౌడర్ ఇన్ ద సబ్ కాంటినెంట్ సో ఇండియన్ సబ్ లో ఈ గన్ అంటే ఈ ఇంట్రడక్షన్ గన్ పౌడర్ అనే దాన్ని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది ఎవరి కాలంలో ఉంటే బాబు సంబంధించి ఇచ్చారు మనకు సెకండ్ ఏమో ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఆర్క్ అండ్ డోమ్ ఆర్క్ డోమ్ అండ్ ఆర్క్ ఇన్ ద రీజియన్ సారీ రిలీజియన్ ఆర్కిటెక్చర్ సారీ రీజియన్ ఎందుకంటే రీజియన్ ఆర్కిటెక్చర్ నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెమ్యూరిట్ డైనస్టీ ఇన్ ద రీజియన్ సో మనకు ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఎప్పుడై బాబర్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో బాబర్ ఎప్పుడు ఇండియాని లీడ్ చేసినప్పుడు అరైవెల్ ఆఫ్ బాబులు సంబంధించి సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు ఇంట్రొడక్షన్ ఆఫ్ గన్ పౌడర్ సో అది ఇది రాంగ్ బాబర్ పరిపాలన కాలంలో ఇది రాలేదు ఆర్క్ డోమ్ కూడా లేదు సో ఏదుందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డైనాసిటీ అనేది ఇన్ ద రీజన్ అనేది బి అనేది కరెక్ట్ సో త్రీ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బంజారాస్ డ్యూరింగ్ మిడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ వర్ జనరల్లీ అగ్రికల్చరిస్ట్ వారియర్స్ ట్రేడర్స్ వ్యూవర్స్ సో బంజారాస్ సంబంధించి మనం క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు మిడివల్ పీరియడ్లో మిడివల్ పీరియడ్లో ఇండియన్ హిస్టరీ చూస్తే మనకు వాళ్ళు అగ్రికల్చర్ ఇష్టా లేకపోతే వేవర్సా లేకపోతే వారియర్సా లేకపోతే ట్రేడర్సా సో బంజారాస్ అనే వాళ్ళు ట్రేడర్స్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సో ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఇన్ సెంట్రల్ టు

టు హినయన సెట్ ఆఫ్ బుద్ధిజం అంటే కాదు హినయన బుద్ధిజం సెట్ అనేది కాదు ఈ బోధి ఈ బోధిసత్వం ఏదైతే ఉందో సో మనం వన్ ఎలిమినేషన్ చేసే మన దగ్గర ఏముంది సి అండ్ బి ఆన్సర్ అయితే ఉన్నది సో బోధిసత్వ అనేది ఈజ్ ఏ క్యాంపోషన్ నేట్ ఆన్ సో వన్ ఆన్ ఈస్ వే టు ఎన్లైట్ అంటే ఎస్ కరెక్ట్ బోధిసత్వ అనేది డిలే అచీవింగ్ ఈస్ ఓన్ సేషన్ టు హెల్ప్ ఆల్ సెన్షన్ బీయింగ్ ఆన్ దియర్ పాత్ అంటే రెండు కరెక్ట్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ కామన్ నెక్స్ట్ క్వశ్చన్లో మనకు వాట్ ఈస్ కామన్ టు హిస్టారికల్ ప్లేసెస్ నౌన్ యాజ్ అజంతా మహాబలిపురం సో మనకి ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ కామన్ టు ద దూ హిస్టారికల్ ప్లేసెస్ నౌన్ యాజ్ అజంతా మరియు మహాబలిపురం బోత్ వర్ బిల్డ్ ఆన్ ద సేమ్ పీరియడ్ బోత్ బిలాంగ్ టు ద సేమ్ రిలీజియస్ డినా డినామినేషన్ బోత్ హ్యావ్ రాకట్ మానుమెంట్స్ సో బోత్ వర్ బిల్ట్ అన్న సేమ్ పీరియడ్ అంటే సేమ్ పీరియడ్ కాదండి ఇది మనం ఎలిమినేషన్ చేయవచ్చు సో టూను వన్ని ఎలిమినేషన్ చేస్తే మనకు డి అండ్ బి అండ్ డి ఉంది బోత్ బిలాంగ్ అంటూ సేమ్ రిలీజియస్ ఒకవేళ మీకు ఇది తెలియకపోయినా మహాబలిపురం అనేది హిందూస్ రిలేటెడ్ సో అజంతా అనేది బుద్ధిజం ఉంది సో మనకు టూ ఎలిమినేషన్ చేసినా కూడా రిమైనింగ్ వన్ త్రీ బిసిడి దొరుకుతుంది సో బోత్ హ్యావ్ రాకట్ అంటే ఎస్ మహాబలిపురం ఉంది రాకట్ కే సంబంధ సంబంధించింది కాబట్టి టెంపుల్స్ కాబట్టి అదంతా కూడా సేమ్ కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా ద టర్మ్ అరఘట్టా అరఘాటా రిఫర్స్ సో మనకు ఈ టర్మ్స్ ఎందుకు నేను ఫోకస్ చేస్తున్నానంటే ఇదే టైప్ ఆఫ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్లో ఎగ్జామినేషన్ రావడం జరిగింది అండ్ ఎస్ఐ ఆస్పరెంట్స్ కూడా ఎందుకంటే ఈ విధంగా మనకు కనీసం ఏన్షియన్ మిడివల్ మోడర్న్లో ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ఇరవై క్వశ్చన్ వరకు రావడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సో హిస్టరీ ఈజ్ ఆ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కు ఈవెన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కూడా సో ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా చూస్తే మనకు ఆగ్రహ అరఘాట రిలేటెడ్ అడిగారు మనకు సో దేనికి సంబంధించిందంటది అరఘాట దేనికి సంబంధించిందంటే వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్

నెక్స్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద ట్యాక్సేషన్ సిస్టమ్ ఆఫ్ కృష్ణదేవ ద రూలర్ ఆఫ్ విజయనగర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ టాక్సేషన్ సిస్టమ్ ఇచ్చారు ఎవరికి సంబంధించిందంటే కృష్ణ కృష్ణదేవరాయను రూలర్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్ సో ద ట్యాక్స్ రేట్ ఆన్ ల్యాండ్ వాజ్ ఫిక్స్డ్ డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్ సో ట్యాక్స్ రేట్ అనేది దేనిపైన ల్యాండ్ పైన ఫిక్స్డ్ డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ అంటే క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ పైన డిపెండ్ అయ్యి అంటే విజయనగర్ ఎంపైర్లో ఏంటంటే క్వాలిటీ అంటే ఒక ల్యాండ్ యొక్క క్వాలిటీ బట్టి ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది అని ఇచ్చారు మనకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ ప్రైవేట్ ఓనర్స్ ఆఫ్ వర్క్ షాప్ పేడ్ అండ్ ఇండస్ట్రీస్ ట్యాక్స్ సో ఎవరైతే ప్రైవేట్ ఓనర్స్ ఉంటారో అంటే వర్క్షాప్ రిలేటెడ్ వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీస్ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది సో ఈ రెండు కరెక్ట్ ఇది డిఫరెన్స్ ట్యాక్సేషన్ సిస్టమ్ కృష్ణ శ్రీకృష్ణదేవారా అంటే క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ ఎంత ఉంటే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఇది ట్యాక్స్ రేట్ ఆన్ ల్యాండ్ సో అది ఫిక్స్ అయి ఫిక్స్ అయి ఉంటుంది ఇంకోటి అంటే ప్రైవేట్ ఓనర్స్ వాళ్ళు ఏంటంటే వర్క్షాప్ ఏదైతే సంబంధించి ఉంటుందో వాళ్ళేంటంటే ఇండస్ట్రియల్ ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద వెల్ నోన్ పెయింటింగ్ బాణి తాని బిలాంగ్స్ టు ద బాని ఏదో పెయింటింగ్ అయితే ఉండదో దానికి సంబంధించిన అడిగారు మనకు సో ఇది దేనికి అంటే కృష్ణఘర్ స్కూల్ సారీ కిషన్ గర్ కిషన్ గర్ స్కూల్ అదేమిటంటే బాని ताने ऑप्शन डी नेक्स्ट क्वेश्चन विद रेफरेंस टू मुगल इंडिया व्हाट इज व्हाट इज द डिफरेंस बिटवीन जागीरदार एंड जमींदार सो जागीरदार की जमींदार की डिफरेंस अडियारमन को फर्स्ट एम इचारो जागीरडर्स वर होल्डर्स ऑफ लैंड असाइनमेंट इन लाइफ ऑफ ज्यूडिशियल पुलिस ड्यूटीज वेयरवर जमींदार ల్యాండ్ హోల్డర్స్ ఆఫ్ రెవెన్యూ హై రేట్ రెవెన్యూ రైట్స్ వితౌట్ అబ్లిగేషన్ టు పెర్ఫార్మ్ ఎనీ డ్యూటీ అదర్ దెన్ రెవెన్యూ కలెక్షన్ సో ఇందాకేందంటే మనం సో ఇందాకేందంటే ప్రీవియస్ క్లాస్లో మనం జాకిర్దార్ జమీందారు కూడా నేర్చుకున్నాము ఇక్కడ ఏంటంటే జాకిర్దార్ ఏంటంటే వాళ్ళు హోల్డర్స్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్ సంబంధించింది మరియు ఏంటంటే వాళ్ళు జుడిషియల్ మరియు పోలీస్ డ్యూటీ సంబంధించింది మరియు జుడిషియల్ మరియు ల్యాండ్ అసైన్మెంట్ సంబంధించి ఎవరంటే జాగిర్దారు పోలీస్ డ్యూటీ పోలీస్ పోలీస్ డ్యూటీ ఒకటి అండ్ జుడిషియల్ ఒకటి అండ్ హోల్డర్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్ అంటే జాగీర్దార్ వాళ్ళు జమీందారు ఏంటంటే హోల్డర్ ఆఫ్ రెవెన్యూ వీళ్ళేమో ల్యాండ్ అసైన్మెంట్ సంబంధించింది జాగీర్దారు ఏమో రెవెన్యూ రైట్స్ వితౌట్ ఆబ్లిగేషన్ సో అది కూడా విత్ అప్లికేషన్ చేయకుండా టు పెర్ఫామ్ ఎనీ డ్యూటీ అదర్ దెన్ రెవెన్యూ కలెక్షన్ సో వన్ ఈజ్ ద కరెక్ట్ అండి సో జమీందార్కి జాగిర్దార్కి డిఫరెన్స్ అనేది ఇది సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ద ల్యాండ్ అసైన్మెంట్ టు జాగిర్దార్ వర్ హీడరీ అంటే ఇదేమో వంశం పారపర్యంగా అనేది మన జాగీర్దార్ సంబంధించి ఉంది మనకు ల్యాండ్ అసైన్మెంట్ అనేది రెవెన్యూ రైట్స్ అనేది జమీందార్ ఏమో జమీందార్ వాళ్ళకి ఏంటంటే వంశం పారపర్యంగా లేదన్నమాట సో ఈ రెండు కరెక్ట్ సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పాను తొంభై తొమ్మిది శాతం అనేది రాంగ్ ఉండొచ్చు ఒక్క శాతం అనేది రైట్ ఉండొచ్చు సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఇచ్చారు సో బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇది ఎక్కడ ఏమి ఇచ్చారు మనకు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ నౌన్ యాజ్ అమిల్ సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ మీకు చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో ఢిల్లీ సుల్తాన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ గా మనం చేశాము సో ఈక్తా సిస్టమ్ అయితే ఉందో అది ఈక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తానెట్ ఆఫ్ ఢిల్లీ వాస్ అండ్ ఏన్సియట్ ఇండిజినస్ ఇన్స్టిట్యూషన్ సో ఈక్తా సిస్టమ్ అయితే ఉన్నదో ఇది ఇల్త్ అతను ఇంట్రొడ్యూషన్ చేయడం జరిగింది మిడివల్ ఇండియాలో అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈక్తా సిస్టమ్ ఆఫ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ వాజ్ అంటే ఇది ఒక ఎన్సి ఇండిజినస్ ఇన్స్టిట్యూషన్ సో ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ ద ఆఫీస్ ఆఫ్ మీర్ బాగ్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ కల్జీ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సో కల్జీ సుల్తాన్ ఎప్పుడే ఆల్రెడీ చెప్పాను ఎస్కేటి ఎస్ఎల్ అంటే స్లేవ్ కల్జీ సో కల్జీ డైనస్టీ అప్పుడే మనకు మీర్భాక్ష్యతను ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఈ మూడు కరెక్ట్ సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ సో ఇక్కడ ఏమి ఇచ్చారు నాట్ కరెక్ట్ ఇచ్చారు సో ఫస్ట్ ఏమి ఇచ్చారు తాన్సిన్ వాస్ ద టైటిల్ గివెన్ టు హిమ్ బై ఎంపరర్ అక్బర్ సో అక్బర్ అక్బర్ పరిపాలనా కాలంలో తాన్సేన్ అతను రిలేటెడ్ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం సో తాన్సేన్ యొక్క అసలు ఒరిజినల్ పే నేమ్ పేరు కూడా మీకు చెప్పడం జరిగింది సో నా కామెంట్ రూపంలో చెప్పండి తన ఒరిజినల్ నేమ్ అనేది సో వన్ ఈజ్ అ స్టేట్మెంట్ ఇస్ రైట్ తాన్సేన్ కంపోజ్డ్ ధృపాడ్ ఆన్ హిందూ గాడ్ అండ్ గాడ్డిసెస్ సో ధృపాడ్ అనేది మనకు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఇతను సంబంధించిందండి సో తాన్సేన్ దీన్ని కంపోజ్ చేయడం జరిగింది సో హిందూ గాడ్ మరియు గాడ్డిసెస్ దేవుళ్ళు అన్ దేవతల పైన సిఎంఓాన్స్ అండ్ కంపోజ్ సాంగ్స్ అన్ ఇస్ ప్యాటర్న్స్ సో ఈ మూడు కరెక్ట్ సో కానీ ఇది ఏంటంటే మనకు థాన్స్ అండ్ ఇన్వేటెడ్ మనీ రాగాజ్ సో అతను మెనీ ఇలాంటి మెనీ అంటే ఇదొక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం దీన్ని ఈజీగా ఎలిమినేషన్ చేయగలుగుతాం మనకి ఏం తెలియకపోయినా అసలు మనకి టాపిక్ తెలియకపోయినా కూడా మనం ఈజీగా ఒక జస్ట్ లాజిక్తోని కూడా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది సో అందులో చూసి మనకు మెనీ అన్నప్పుడు ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది పక్క రాంగ్ అవుతుంది సో ఆప్షన్ డి అనేది నాట్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపైయర్ సిఫ్టెడ్ ఎంపతిస్ ఫ్రమ్ ఇల్లిస్ట్రేటెడ్ మానోస్క్రిప్ట్ టు ఆల్బమ్ అండ్ ఇండివిజువల్ పోర్ట్రైట్ సో మనకు మొఘల్ ఎంపైర్ గురించి ఇచ్చారు అతను సిఫ్టెడ్ ఎంపతిస్ ఫ్రమ్ ఇల్లిస్ట్రేటెడ్ మానోస్క్రిప్ట్ దేనికి సంబంధించింది మానోస్క్రిప్ట్ టు ఆల్బమ్ అండ్ ఇండివిజువల్ పోర్ట్రైట్ సో తను ఎవరంటే హుమాయిన్ సంబంధించింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఔరాంగ్ ఇచ్చారు బాన్యన్ ఇచ్చారు మీరా సిధార్ ఇచ్చారు ఈ మూడు పేర్ల గురించి మనకు కరెక్ట్గా మ్యాచ్ ఉందా లేదా అనేది దాని మీనింగ్ అడిగారు సో ఫస్ట్ ఏమున్నది ఔరాంగ్ అనేది ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ అడిగారు సెకండ్ వన్ బాన్యాన్ అనేది ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ స్త్రీ అనేది మిర్సిదార్ ఇది ఏంటంటే డిజినేటెడ్ రెవెన్యూ పేర్ టు ద స్టేట్ సో ఇది డిజిగ్నేటెడ్ రెవెన్యూ పేర్ టు ద స్టేట్ కాదండి సో మనం త్రీని ఎలిమినేషన్ చేస్తే మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సో బన్యాన్ అనేది బన్యాన్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ వాళ్ళు ఒక ఏజెంట్ గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకు ఏజెంట్గా ఉండడం జరుగుతుంది సో బనియన్స్ వాళ్ళు ట్రేడ్ అనేది ఎక్కువ జరుగు వాళ్ళు చేస్తారు సో ఇది బనియన్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంటారంటే ఎంపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తో పాటు గుజరాత్ లో కూడా ఉండడం జరుగుతుంది సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా అది సో ఔరాంగ్ అనేది ఏంటంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ సో వన్ టు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు మొఘల్ ఇండియా సో మొఘల్ ఇండియా సంబంధించి మనకి అడిగారు సో డిఫరెన్స్ బిట్వీన్ జాగీర్దార్ ఒకటి అండ్ జమీందారు సో జాగిర్దార్ జమీందార్ సంబంధించి మనకి అడిగారు కాబట్టి ఒకటేమో మనకు ల్యాండ్ రైడ్ సంబంధించింది ఒకటి ఉంటుంది ఇంకోటి ఏమో రెవెన్యూ సంబంధించింది అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే జాగిర్దార్ వారు ఇంకోటి ఇక్కడ అడిగింది అంటే కరెక్ట్ సో ఆన్సర్ అనేది కరెక్ట్ అని చూసుకోవాలి ఫస్ట్ సో కరెక్టా కాదా అంటే నాట్ కరెక్టా కరెక్ట్ ఇచ్చారా అని చూ చూడాలి సో మొ అది కూడా మొఘల్ ఇండియా సంబంధించింది సో మిడివల్ ఎయిన్సెంట్ అండ్ మోడర్న్ అనేది మనకు త్రీ డిఫరెన్స్ కాబట్టి సో మనకు చాలా వరకు ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో కూడా మనకు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కూడా రావడం జరిగింది ఈ ల్యాండ్ సిస్టమ్ సంబంధించింది కూడా సో ఇక్కడ చూసి మనకు జాగీర్దార్ జమీందారు ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు జాగీర్దార్ వర్ ల్యాండ్ ల్యాండ్ హోల్డర్స్ ఆఫ్ అసైన్మెంట్ ఇన్ లైవ్ ఆఫ్ జుడిషియల్ మరియు పోలీస్ డ్యూటీస్ వేర్ జమీందారేమో హోల్డర్ ఆఫ్ రెవెన్యూ రైట్స్ వితౌట్ ఆబ్లిగేషన్ సో మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ వితౌట్ ఆర్ నాట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు రాంగ్ ఉంటుందని సో మన దీన్ని ఎలిమేషన్ చేయవచ్చు అండ్ ల్యాండ్ అసైన్మెంట్ టు జాగిర్దార్ వార్ హి అండ్ రెవెన్యూ రైట్స్ ఆఫ్ జమీందార్ వార్ నాట్ హిరిటరీ అంటే ఇందాకే ఇక్కడ ఏమడిగారు మనకు కరెక్ట్ అడగడం జరిగింది అయితే జాగీర్దార్లు ఏంటంటే వంశం పారపరంగా అనేది ఉండదు ఇక్కడ మనకు కరెక్ట్ అంటే కరెక్ట్ అడిగారు కాబట్టి సో అదేవిధంగా జమీందార్కి అయితే ఉంటుంది సో దీనికి మనకు ఆప్షన్ వన్ టూ అనేది రెండు రాంగ్ కాబట్టి ఆప్షన్ డి మనకు అడిగింది నాట్ కరెక్ట్ సారీ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అది కూడా ఢిల్లీ అని అడిగారు ఇన్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద రెవెన్యూ కలెక్షన్ వాస్నౌన్యాస్ అమిల్ అని నెక్స్ట్ ఏమో ఈక్తా సిస్టమ్ అనేది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఆన్ ఏన్షియంట్ ఇండీజినియస్ ఇన్స్టిట్యూషన్ అడిగారు అయితే మన ఆల్రెడీ ఏంటంటే ఢిల్లీ సుల్తానట్లో ఇల్తుమిస్ అతను ఫస్ట్ టైము భారతదేశంలో ఇంట్రొడ్యూషన్ చేయడం జరిగింది ఇక్తా సిస్టమ్ని అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఇది ఆల్రెడీ ఏన్సెంట్లో ఇండిజినస్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు సో మనం టూని ఎలిమిషన్ చేస్తే వన్ ఏ అండ్ సి మన దగ్గర ఆన్సర్ ఉంది ఆప్షన్ ఉందన్నమాట ద ఆఫీస్ ఆఫ్ మీర్ బాక్స్ కేమ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెంట్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ కల్జీ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సో కల్జీ సుల్తాన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఎస్ఎల్ అంటే స్లేవ్ కల్జీ అండ్ తుగ్లక్ అండ్ ఎస్కేటి ఎస్ఎల్ అండ్ సాయిదీ అండ్ లోడ్ డైనాస్టిస్ ఈ డైనాస్టిస్ లో ఏంటంటే మనకు కల్జీ డైనాస్టీ ఎప్పుడు ఉన్నప్పుడు రావడం జరిగిందని ఇచ్చారు సో ఇది కూడా రాంగ్ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం అడిగింది ఏంటంటే నాట్ కరెక్ట్ సో మన ఈ నాలుగు స్టేట్ల మనం కరెక్ట్ కానిది ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు ఏదైతే బిరుదు అయితే ఉన్నదో తాన్సేన్కి అతను అతను ఎవరిచ్చారంటే అక్బర్ ఇచ్చారని ఇవ్వడం జరిగింది సెకండ్ ఏమైనా ఏమో తాన్సేన్ అనేది ఏంటంటే అతను ధృపాడ్ అతను కంపల్చడం జరిగింది అది కూడా హిందూ గాడ్ మరో సంబంధించి చేయడం జరిగింది అంటే హిందూ దేవుళ్ళు మరియు దేవతల గురించి చేయడం జరిగింది సో ఇది ఇది కరెక్ట్ తాన్స్ అండ్ కంపోజర్ సాంగ్స్ ఆన్ ఈ కరెక్ట్ థాన్స్ ఇన్వెంటెడ్ మెనీ రాగాస్ సో ఇది కూడా కరెక్ట్ సో ఆప్షన్ ఏ అనేది నాట్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ షిఫ్టెడ్ ఎంపర్సీస్ ఫ్రమ్ ఇల్స్ట్రేటెడ్ మానోస్క్రిప్ట్ ఆల్బమ్ ఇండివిజువల్ పోర్ట్రైట్ సో మొఘల్ ఎంపరర్ సంబంధించి అడిగారు అది కూడా మానస్క్రిప్ట్ ఏదైతే ఉందో టు ఆల్బమ్ సిఫ్ట్ చేయడం జరిగింది మరియు ఇండివిజువల్ పోర్ట్రైట్ సో ఎవరంటే అతను జహాంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఔరాంగ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రెజరీ ఆఫ్ ద స్టేట్ ఇచ్చారు అండ్ బానియన్ ఏమో ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మిర్స్ ఏమో డిజినేట్ రెవెన్యూ పే టు ద స్టేట్ సో ఇన్ఛార్జ్ ఆఫ్ ద ట్రెజరీ స్టేట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్న వాళ్ళు ఆరం కాదని సో దీన్ని ఎలిమినేషన్ చేస్తే మనకు టూ బి అండ్ సి దగ్గర ఉన్నదన్నమాట సో బన్యాన్ బన్యాన్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఏజెంట్ వాళ్ళు సో మధ్యప్రదేశ్లో వీళ్ళు ఇస్తారు సో వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ట్రేడ్ సంబంధించిన రూపంలో ఉన్నారు కాబట్టి టూ అనేది కరెక్ట్ సో మీర్ సిదా అనే వాళ్ళు ఏంటంటే డిజిడిటెడ్ రెవెన్యూ పేర్ పే పేర్ టు ద స్టేట్ సో ఇది కూడా కరెక్ట్ సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ సో ఇంతవరకు అయితే మనం చాలా వరకు ఏంటంటే మిడివల్ హిస్టరీ పైన మనం చాలా వరకు ఢిల్లీ సుల్తానేటుపాటు ఇండివిజువల్ సారీ ఇండిపెండెంట్ కింగ్డంతో పాటు రీజనల్ కింగ్డంతో పాటు అండ్ మొఘల్ సుల్తానేట్ సంబంధించి కూడా నేర్చుకున్నాము అండ్ సుఫీజం కూడా నేర్చుకున్నాము అండ్ భక్తి మూమెంట్ కూడా నేర్చుకున్నాము అయితే మనం విజయనగరం ఎంపైర్ సంబంధించింది కొంచెం డీటెయిల్స్గా కూడా చూస్తే ఎందుకంటే ఇంపార్టెంట్ సో మనం శివ మరాఠా స్టేట్ గురించి కూడా నేర్చుకున్నాము బెంగాల్ స్టేట్ కూడా నేర్చుకున్నాము సో ఒకటేందంటే మనకు విజయనగర స్టేట్ గురించి కొంచెం ఇంపార్టెంట్ అది కూడా రీజనల్ కింగ్డమ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాబట్టి సో మనకు జరగబోయే టీఎస్పీఎస్ఈ సంబంధించిన ఎగ్జామినేషన్ మనకు ఎక్కువగా విజయనగర్ ఎంపైర్ గురించి గురించి కూడా రావచ్చు ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరంటే శ్రీకృష్ణ దేవాలయాల గురించి రావచ్చు కాబట్టి సో మనం కొంచెం డీటెయిల్స్ దాని గురించి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు సో విజయనగర్ ఎంపైర్ సో ఈ ఎంపైర్ ఎప్పటి నుంచి వీళ్ళ టైం పీరియడ్ చూస్తే థర్టీన్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ ఫార్టీ సిక్స్ ఏడి సో అందులో ఏంటంటే ఈ విజయనగర ఎంపైర్ని ఎంపైర్ని ఎవరిని స్థాపించారు అంటే పదమూడు వందల ముప్పై ఆరులో ఎవరు స్థాపించారు అంటే హరిహర బొక్క హరిహర అండ్ బుక్క అయితే ఎవరు బ్లెస్సింగ్ తోటి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను మీకు గురు విద్యా నారాయణ సో బ్లెస్సింగ్ ఆఫ్ విత్ బ్లెస్సింగ్ ఆఫ్ గురు గురు విద్య గురు విద్య రణ్య సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయితే ఇది ఇది హరిహర బొక్క బుక్క అతను ఏంటంటే ఏ డైనాస్టీ అంటే సంగమ డైనస్టీ సంగమ డైనస్టీ సంగమ డైనస్టీ హూ ఒరిజినల్లీ సర్వ్డ్ అండర్ ద కాకతీయ రూలర్ ఆఫ్ వరంగల్ వరంగల్ సో వీళ్ళు ఎవరి కింద పరిపాలించే వాళ్ళంటే కాకతీయ సామ్రాజ్యానికి ఏదైతే ఉందో సో వాళ్ళ కింద పరిపాలించడం జరిగింది సో మనకు ఇంకో విధంగా రావచ్చు ఎగ్జామినేషన్లో విజయనగర్ ఎంపైర్ సంబంధించింది మన కాకతీయ సంబంధించి మన అంటే ఈ విధంగా కూడా మనకు కాంటెంపరీ సమంతరాజు సంబంధించి అంటే కాంటెంపరీ పీరియడ్ అడుగుతుంటారు కాబట్టి మీరు విధంగా గుర్తుపెట్టుకోండి సో వీళ్ళు ఈ సంగమ డైనాక్షన్ ఏంటంటే ఒరిజినల్లీ ఎవర్ ఒరిజినల్లీ ఒరిజినల్లీ సర్వ్డ్ అండర్ కాకతీయ కింగ్డమ్ కాకతీయ రూలర్స్ ఆఫ్ వరంగల్ సో ఇంతవరకు ఏంటంటే మీకు గుర్తుండాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే ఈ విజయనగర సామ్రాజ్యం సంబంధించింది అంటే ఒక ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్స్గా ఒక న్యూ సిటీ కూడా ఫార్మేషన్ చేయడం జరిగింది అది ఎక్కడ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ కావాలి చెప్పాను తుంగభద్ర రివర్ దగ్గర తుంగ సౌత్ బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్ తుంగభద్ర రివర్ సో సౌత్ బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్ ఆ సిటీ పేరు ఏంటంటే విజయనగర విజయనగర్ ఆర్ సిటీ ఆఫ్ విక్టరీ సో సిటీ ఆఫ్ విక్టరీ అని దేని పిలువబడుతుందంటే విజయనగర సిటీని సో ఎవరి పరిపాలన ఎవరికి సంబంధించింది అంటే విజయనగర ఎంపైర్ సంబంధ సంబంధించింది సో నా పేరు విజయ్ కుమార్ గుర్తుపెట్టుకోండి సో విజయనగరం ఎంపైర్ అంటే దీనికి సంబంధించి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ట్రిక్స్ ఈ విధంగా సో హరిహర బొక్క వాళ్ళు స్థాపించడం జరిగింది పదమూడు వందల ముప్పై ఆరులో అది కూడా బ్లెస్సింగ్స్ ఆ ఎవరి గురు పేరు ఏంటంటే విద్య రణ్య సో విద్య రణ్య విత్ బ్లెస్సింగ్ ఆ విద్యారణ్య అండ్ ఇదన్ ఈ హరిహర బొక్క ఏ డైనస్టీకి సంబంధించిన వాళ్ళంటే సంగమ డైనస్టీ సో ఒరిజినల్ ఒరిజినల్గా వీళ్ళు ఎవరి కింద సర్వ్ సర్వ్ చేశారు సర్వింగ్ చేశారంటే కాకతీయ రూలర్స్ సో తర్వాత ఇండిపెండెన్స్ గా ఒక సిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో సౌత్ బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర రివర్ దగ్గర సో అదేంటంటే విజయనగర సిటీగా సో దాని ఏంటంటే సిటీ ఆఫ్ విక్టరీగా అని పిలువబడుతుంది సో వీళ్ళకి సంబంధించి కొంచెం ఇంకా డీటెయిల్ చూస్తే విజయనగర ఎంపైర్ సో విజయనగర ఎంపైర్ ఏంటంటే ఎర్లీ విజయనగర రూలర్స్ వర్ ఫాలోవర్ ఆఫ్ షైవిజం సో ఎర్లీగా ఏంటంటే షైవిజంని ఫాలో అయ్యేవాళ్ళు తర్వాత అండ్ ఎర్లీగా వాళ్ళు సైవిజన్ ఫాలో అవడం జరిగింది అయితే విరూపాక్ష విరూపాక్ష సో విరూపాక్ష వాస్ దేర్ ఫ్యామిలీ గాడ్ ఫ్యామిలీ గాడ్ మన ఇలా ఇలా కూడా అడుగుతుంటారు సో విజయనగర ఎంపైర్ యొక్క ఫ్యామిలీ గాడ్ పేరు ఏంటంటే విరూపాక్ష అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సో విరూపాక్ష వాజ్ దేర్ ఫ్యామిలీ గాడ్ లేటర్ దే కేమ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైష్ణవిజం ఫస్ట్ ఏమో షైవిజం ఉండేది దాని తర్వాత వాళ్ళు వైష్ణవిజం సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ వాజ్ ఏ కాన్స్టంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర ఎంపైర్ అండ్ బామనీ కింగ్డమ్ సో మనకు ఎక్కువగా అడుగుతుంటారు విజయనగర ఎంపైర్ సంబంధించింది ఎక్కువగా మోస్ట్లీ ఏంటంటే విజయనగర రాజ్యంతో పాటు ఇంకో రాజ్యానికి ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువగా అవుతుండేది సో అది ఎక్కడ ఎవరితో ఉండ అడగచ్చు సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం దీని గురించి నేర్చుకున్నాం కూడా సో రాజ్యాలు ఏంటంటే విజయనగర్ విజయనగర్ అండ్ ఎంపైర్ మరియు అండ్ బహామణి కింగ్డమ్ బహామణి కింగ్డమ్ సో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర్ ఎంపైర్ అండ్ బహామణి కింగ్డమ్ ఓవర్ రాయచూర్ డోబ్ రాయచూర్ డోబ్ సో ఇది గుర్తుపెట్టుకోండి సో రాయచూర్ డోబ్ ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ కలర్ చెప్పాను ద ఫర్టైల్ రీజియన్ బిట్వీన్ కృష్ణ అండ్ తుంగభద్ర సో తుంగభద్ర డోబ్ అనేది ఫర్టైల్ ఏరియా ఆఫ్ కృష్ణ గోదావరి డెల్టా అండ్ మరాత వాడ ఇది ఎందుకంటే ఫర్టైల్ ల్యాండ్ కోసము ఎందుకంటే కృష్ణా రివర్ మరియు తుంగభద్ర రివర్ సంబంధించింది కాబట్టి సో ఇంతవరకు మీకు గుర్తుండాలి అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సంబంధించింది మనకు విజయనగర్ ఎంపైర్ ఏంటంటే ఇన్ ద సౌత్ ఇట్స్ మెయిన్ రైవల్స్ వర్ ద సుల్తాన్ ఆఫ్ మధురాయి సో దక్షిణ సైడ్ సైడ్ చూస్తే మనకు ఎక్కువ రైవల్స్ సంబంధించింది ఎవరైనా చూస్తేది ఏంటంటే ఇన్ ద సౌత్ ఇట్స్ మెయిన్ రైవల్స్ ఎవరంటే సుల్తాన్ ఆఫ్ సుల్తాన్ ఆఫ్ మధురాయి సుల్తాన్ ఆఫ్ మధురాయి సో ఇది సో ఇది ఇంపార్టెంట్ సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రామారయ్య ద కంబైండ్ ఫోర్స్ ఆఫ్ బీజాపూర్ అహ్మేదానగర్ గోల్ గోల్కొండ బీదార్ డిఫీటెడ్ హిమ్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ తలాయి కోట సో మీరు ఎక్కువగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది అండ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విజయనగర్ ఎంపై సంబంధి అంటే విజయనగర్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటిల్ బ్యాటిల్ ఆఫ్ తలాయి కోట ఇది ఎప్పుడు జరిగిందంటే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ సో ఎవరెవరి మధ్య అంటే విజయనగర్ ఎంపైర్ అయిన రామారయ విజయనగర్ ఎంపైర్ అయిన రామారయతో మరియు కంబైండ్ ఫోర్సెస్ కంబైండ్ ఫోర్సెస్ సో కంబైండ్ ఫోర్సెస్ అంటే మనకు ఈ విధంగా ఎక్కువగా ఆడుతుంటారు అంటే ఎంతమంది అంటే ఎవరి పరిపాలన కాలంలో ఎవరెవరు ఉన్నారు అండ్ విజయనగరం ఎంపైర్లో ఈ బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ తలైకోట ఎందుకు జరిగింది సో ఈ విధంగా కూడా ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుంటారనమాట సో ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడం వల్ల ఏంటంటే సో కంబైండ్ ఫోర్సెస్ ఎవరెవరంటే మనకు డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది సో బీజాపూర్ అండ్ అహ్మద్నగర్ అండ్ గోల్కొండ అండ్ బీదర్ సో ఎవరిని ఓడించడం జరిగిందంటే రామారాయని ఓడించడం జరిగింది ఎప్పుడంటే బ్యాటిల్ ఆఫ్ తలాయ్కో తలైకోటలో ఎప్పుడంటే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో సో కంబైన్ ఫోర్సెస్ చూసే మనకు బీజాపూర్ ఒకటి నగర్ ఒకటి గోల్కొండ ఒకటి బీదరు సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బీఏ జీబీ ట్రిక్ గుర్తుపెట్టుకోండి సో వీళ్ళు ఇదంతా ఇంపార్టెంట్ అయితే ద లాస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్ ఎవరంటే లాస్ట్ చివరి రాజు అయిన విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరంటే శ్రీరంగ శ్రీరంగ థర్డ్ శ్రీరంగ శ్రీరంగ థర్డ్ సో ఫోర్ డైనస్టీ ఇప్పుడు మనకు ఇంతవరకు ఏంటంటే మనకు ఇంపార్టెంట్స్ అనేది మనం చూసాము సో ఎవరు ఫౌండరు ఏ యుద్ధం జరిగింది రామారాయణ అంటే ఏమిటి అసలు రాయచూ డోబ్ ఎందుకు ఇంపార్టెంట్ బామని కింగ్డమ్ దాంతో దాంతోపాటు విజయనగరం ఎంపైర్ కాన్ఫ్లీట్ ఒకటి విజయనగర సిటీ ఒకటి విరూపక్ష ఫ్యామిలీ గార్డ్ ఇది దాంతోపాటు విద్యా విద్యారణ్య గురించి గురువతను గురించి నేర్చుకున్నాము ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎన్ని డైనాసిటీస్ ఉన్నాయి అంటే విజయనగర సామ్రాజ్యం సంబంధించింది విజయనగర విజయనగర సామ్రాజ్యం సంబంధించింది మనకు ఫోర్ డైనస్టీస్ ఫోర్ డైనాస్టీస్ సో అందులో ఏంటంటే ఫ్రమ్ థర్టీన్ థర్టీ సిక్స్ నుంచి సిక్స్టీన్ సెవెంటీ టూ సో అందులో ఫస్ట్ ఎవరిదంటే సంగమ సంగమ సో సంగమ డైనస్టీ సో ఇది ఇది ఒక ఫస్ట్ డైనస్టీ అండ్ ఇదేంటంటే ఫౌండర్ ఎవరంటే హరిహర అండ్ బొక్క సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి దీన్ని ఇది ఆల్రెడీ మీకు తెలిసింది సో సెకండ్ వన్ ఏంటంటే సలువా సలువా డైనస్టీ సో సౌల సలువా డైనస్టీ ఫౌండర్ ఎవరంటే ఎవరు ఫౌండర్ అంటే నరసింహ నర సో ఫస్ట్ మనం ఆర్డర్ చూద్దాము సో సలువా దాని తర్వాత ఎవరంటే తులువ తులువ ఫోర్త్ ఎవరంటే అరవీడు అర వీడు సో మీకు నాలుగు డైనస్టీ చెప్పానుగా సో నాలుగు సంబంధించింది అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఫౌండర్ ఏమో సంగమయమో ఏమో హరిహర బొక్క సలువ డైనస్టీ ఫౌండర్ ఎవరంటే నరసింహ ఎవరండి నరసింహ సో ఇంతవరకు మనం నరసింహ గురించి నేర్చుకున్నాము అండ్ చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా కూడా మనకు ఎక్కువ అడుగుతుంటారనమాట అరే ఏ డైనస్టీ దేనికి సంబంధించింది అండ్ ఎవరి 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 పరిపాలన కాలం ఎవరి సంబంధించి కూడా అడుగుతుంటారు సో నాలుగు డైనస్టీ సో నాలుగు దాంట్లో ఏంటంటే ఒకటి సంగమ డైనస్టీ ఒకటి అండ్ సల్వా ఒకటి అండ్ తులువా ఒకటి సో ప్రీవియస్ క్లాస్లో మనం ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసాం ఆల్రెడీ సో దీనికి సంబంధించింది ఎవరెవరు దీనికి ఫౌండర్ అనేది సో నరసింహ తర్వాత అంటే ఈ ఈ సలవా డైనస్టీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదొక సెకండ్ డైనస్టీ సెకండ్ డైనస్టీ ఆఫ్ విజయనగర ఎంపైర్ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ తులువ డైనస్టీ తులువ డైనస్టీ ఎవరు ఫౌండర్ అంటే వీర్ నరసింహ ఇది థర్డ్ డైనస్టీ అండ్ దీంట్లో ఇంపార్టెంట్ మోస్ట్ ఫేమస్ విజయనగర ఎంపైర్ ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయ శ్రీకృష్ణ దేవరాయలు సో శ్రీకృష్ణ దేవరాయలు అతను మోస్ట్ ఫేమస్ మనకు అడగచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు విజయనగరం ఎంపైర్లు అంటే శ్రీకృష్ణ దేవరాయ సో మనకు అతను ఏ డైనస్టీ సంబంధించిన వాడు అంటే తులువా డైనస్టీ సో తులువా డైనస్టీ అతని సంబంధించు సో తులువా మనకు కొంచెం టైం పీరియడ్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదేమో థర్టీన్ థర్టీ సిక్స్ నుంచి ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ ఇదేమో ఫిఫ్టీన్ జీరో సారీ ఫోర్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ జీరో ఫైవ్ ఇదేమో ఫిఫ్టీన్ జీరో ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ సెవెంటీ అండ్ లాస్ట్ వన్ ఏమో ఫిఫ్టీన్ సెవెంటీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ సో అరవిడి డైనస్టీ సో అరవిడి డైనస్టీ ఏంటంటే ఎవరు ఎవరు దీన్ని స్థాపించారు అంటే తిరుమల తిరుమల అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా సో తిరుమలతో పాటు ఇది లా ఇది ఫోర్త్ డైనాసిటీ మరియు ఇది ఒక లాస్ట్ లాస్ట్ హిందూ డైనస్టీ టు రూల్ విజయనగర కింగ్డమ్ ఇన్ సౌత్ ఇండియా సో ఇంతవరకు ఏంటంటే సంగమ్మ సలువ తులువ అర అరవీడు సో టీఏ సో సంగమా ఎవరంటే హరిహర బొక్క అండ్ సలువా ఎవరంటే నరసింహ తులువ ఎవరంటే వీర్ నరసింహ సో తులువ డైనాస్టీలో ఇంపార్టెంట్ రూలర్ ఎవరంటే మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ విజయనగర ఎంపైర్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ అరవీడు డైనస్టీ ఫౌండర్ ఎవరంటే తిరుమల సో ఇంతవరకు ఏంటంటే మనం ఓన్లీ డైనాస్టీకి సంబంధించి నేర్చుకున్నాం అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ రూలర్స్ ఇంపార్టెంట్ రూలర్స్ సో ఇంపార్టెంట్ రూలర్స్ కనుక చూస్తే ఫస్ట్ వన్ ఎవరు ఉంటారంటే ప్రౌద్ధ దేవ రాయ సో ప్రౌద్ధ దేవరాయ తన ఏమంటారంటే దేవరాయ సెకండ్గా పిలువబడుతుంది దేవ రాయ సెకండ్ సో ఇతను మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ ఎవరంటే సంగమ సంగమ డైనాస్టీ సంబంధించింది సో మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ సంగమ డైనస్టీ సో ఇతని యొక్క బిరుదులు చూస్తే మనకు ఇతను ఒక టైటిల్ చూస్తే టైటిల్ చూస్తే ఒకటేమో ఎలిఫెంట్ హంటర్ అండ్ నెక్స్ట్ ఏమో దక్షిణ దక్షిణ ప్రతాద చక్రవర్తి ఎవరికి సంబంధించిందంటే దేవరాయ సెకండ్ సంబంధించింది అండ్ ఇతను ఏంటంటే విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని గుల్ గుల్బర్గా నుంచి శ్రీ శ్రీలంక మరియు తెలంగాణ టు కేరళ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో దేవరాయ సెకండ్ ఎక్స్టెండెడ్ ఎక్స్టెండెడ్ విజయనగర విజయనగర్ సో విజయనగర ఫ్రమ్ గుల్బర్గా గుల్బర్గా టు శ్రీలంక అండ్ తెలంగాణ టు తెలంగాణ టు కేరళ సో మనకు రావచ్చు సో ఎవరి ఎవరి పరిపాలనా కాలంలో రాజ్యం అనేది విస్తరించడం జరిగిందంటే రెండవ దేవరాయ సో రెండవ దేవరాయ పిరియడ్ కాలంలో ఇది జరగడం జరిగింది సో ఇతను కమాండర్ ఎవరంటే రెండవ దేవరాయొక్క కమాండర్ ఎవరంటే లక్కన్న దండేశ సో దేవరాయ రెండవ రెండవ దేవరాయ యొక్క కమాండర్ కమాండర్ ఎవరంటే లక్కన్న దండేశా సో ఇంతవరకు ఏంటంటే ఇంపార్టెంట్ రూలర్లో ఫస్ట్ రూలర్ ఎవరంటే ప్రౌద్ధ దేవరాయ సో అదేవిధంగా మనం ఇంకో సెకండ్ వన్ ఇంపార్టెంట్ చూస్తే మనకు ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఎవరంటే శ్రీకృష్ణ సో శ్రీకృష్ణ దేవరాయ ఇందులో చూస్తే మనకు ఇతను తులువ డైనస్ సంబంధించిన తను తులువ డైనా సంబంధించిన తను అండ్ దాంతోపాటు పాటు అంటే ఇతను ఏమన్నా అంటారంటే ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఆంధ్ర బోజ ఆంధ్ర సో ఆంధ్ర భోజ ఆంధ్ర భోజ సో ఇతను శ్రీకృష్ణదేవరాయ వెజ్డ్ వార్ వేజ్డ్ వార్ అగేస్ట్ బహుమని కింగ్డమ్స్ అండ్ అండర్ చెక్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే లిబరేటెడ్ మొహమ్మద్ షా అండ్ అజ్యూమ్ ద టైటిల్ యవన్ యవనార్జా ప్రతిష్ట పనచర్య శ్రీకృష్ణ దేవరాయ లిబరేటెడ్ లిబరేటెడ్ మొహమ్మద్ మొహమ్మద్ షా అండ్ అజ్యూమ్డ్ అజ్యూమ్ ద టైటిల్ సో ఏ ఏ బిరుదుని కలిగి ఉన్నారంటే ఆ టైటిల్ ఏంటంటే యవనార్జ ప్రతిష్ట ప్రతిస్థాపన చర్య సో ప్రతిస్థాపన చర్య సో ఇది ఇంపార్టెంట్ ఇంతవరకు అండ్ దాంతోపాటు ఏంటంటే శ్రీకృష్ణ దేవాలయానికి సంబంధించి ఇంకా చూస్తే ఇతను ఇతను మను చరిత్ర ఆతరు సో శ్రీకృష్ణ కృష్ణదేవరాయ ఆతర్ ఆఫ్ మను చరితం మను చరితం అండ్ అండ్ వాస్ ద గ్రేటెస్ట్ ఎమాంగ్ సో మను చరిత్ర ఏంటంటే గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ ఎమాంగ్ అష్ట అష్ట దిగ్గజాస్ దిగ్గజాస్ సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే కృష్ణదేవరాయ దేవాలకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది కొంచెం డీటెయిల్ చూస్తే ఇతను కార్డియల్ రిలేషన్ హి హ్యాడ్ కార్డియల్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ విత్ పోర్చుగీస్ పోర్చుగీస్ సో ఎవరితో అంటే రిలేషన్ కార్డియల్ రిలేషన్ విత్ పోర్చుగీస్ సో ఇతను ఇంకో ఆత రాయడం జరిగింది అదేంటంటే అముక్ అముక్త మలయాడ దీని ఒక మీనింగ్ ఏంటంటే తెలుగు వర్క్ ఆన్ పాలిటీ దీని ఒక మీనింగ్ ఏంటంటే తెలుగు వర్క్ ఆన్ పాలిటీ అండ్ అముక్త మలయాడతో పాటు జంబావతి కూడా ఇతను రావడం జరిగింది ఏంటంటే అది జంబావతి జంబావతి కళ్యాణం సో జంబావతి కళ్యాణం ఏంటంటే ఇది సాంస్క్రిత్ డ్రామా ఇది సో మనకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు సో దీది దేంట్లో అంటే ఇది ఒక సాంస్క్రిత్ డ్రామా ఇది జంబావతి కళ్యాణమో సాంస్క్రిత్ డ్రామా అన్ అముక్త మలయాడ ఏమో తెలుగు వర్క్ ఆన్ పాలిటీ సంబంధించింది సో ఇంతవరకు ఏంటంటే మనం శ్రీకృష్ణ దేవాలయ సంబంధించి నేర్చుకున్నాము అయితే ఇతనికి సంబంధించింది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీకృష్ణ దేవాలయ సో శ్రీకృష్ణ దేవాలయ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇతనికి సంబంధించిందంటే స్వామి టెంపుల్ సో కృష్ణదేవరాయ వాస్ గ్రేట్ బిల్డర్ యాజ్ వెల్ యాజ్ ఈ బిల్ట్ ఇతను ఇతను నిర్మించిన కొన్ని దేవాలయాలు చూస్తే హజార రామ టెంపుల్ కట్టించి కట్టించింది ఎవరంటే శ్రీ శ్రీకృష్ణదేవరాయాలు హజారా రామ టెంపుల్ కట్టించింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయాలు మరియు విఠల స్వామి విఠల స్వామి టెంపుల్ ఎవరు నిర్మించాలో అంటే శ్రీకృష్ణదేవరాయ సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సో ఇతను ఇతను ఏ లాంగ్వేజ్ని ప్యాటర్ ప్యాటర్నైజ్ చేశారంటే తెలుగు ఒకటి సో కృష్ణదేవరాయ ప్యాటర్నైజ్ తెలుగు సాంస్క్రిట్ సాంస్క్రిట్ కన్నడ కన్నడ తమిళ్ పోయెట్స్ అండ్ స్కాలర్స్ సో ఇంకోటి ఏంటంటే మనం ప్రీవియస్గా క్లాస్లో కూడా నేర్చుకున్నాము ఇతను ఆస్థానం ఏంటంటే అష్ట దిగ్గజాస్ సో హీ హ్యాడ్ ఎయిట్ ఎమినేట్స్ కాలేజ్ ఎవరంటే అష్ట అష్ట దిగ్గ జాస్ ఎట్ హిస్ రాయల్ కోర్టు సో ఇతను ఒక కొత్త శ్రీకృష్ణ దేవరాయలు ఇతను ఒక న్యూ సిటీని న్యూ సిటీని నిర్మించడం జరిగింది ఒక కొత్త సిటీని నిర్మించడం జరిగింది ఆ సిటీ పేరు ఏంటంటే నాగా నాగల్ పురం నాగల్పురం ఇన్ మెమొరీ ఆఫ్ ఈస్ క్వీన్ నాగల దేవి సో ఇంతవరకు ఏంటంటే మనం ఇతను నా నాగల్పురం సిటీని నిర్మించడం జరిగింది ఎవరంటే శ్రీకృష్ణ దేవాలయాలు సో మనం శ్రీకృష్ణ దేవాలయం గురించి కొంచెం డీటెయిల్స్ వస్తే ఇతను ఒక ఆంధ్ర భోజా అని పిలువడవుతుంది ఇతన్ని సో ఇతను తులువా డయానా సంబంధించిన అతను లిబరేటెడ్ మొహమ్మద్ షా అండ్ ఇతను ఒక టైటిల్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను యవనార్జా ప్రతిస్థాపన చర్య సో అది ఇంకోటి ఏంటంటే ఇతను సంబంధించి మనకు ఇంకో విధంగా అడగవచ్చు సో కార్డియల్ రిలేషన్షిప్తో పోర్చుగీసా లేకపోతే ఈస్ట్ ఇండియా వాళ్ళతో డానిషన్ అడగవచ్చు ఎ ఎవరితో అంటే పోర్చుగీస్ వాళ్ళు సో ఇతను ఆథర్ ఆఫ్ మను చరితము అండ్ ఆ మనుచరితంలో ఇంపార్టెంట్ ఎవరంటే అష్టదిగ్గదాస్ సో అష్టదిగ్గ దిగ్గదాస్లో మరో మరో చరి మను చరిత్ర అనేది ఇంపార్టెంట్ అండ్ ఇతను రెండు రెండు సంబంధించి మనకు రాయడం జరిగింది ఒకటేమో అముక్త మలయాడ సో అముక్త మల్యాడ ఏంటంటే తెలుగు వర్క్ ఆన్ పాలిటీ అండ్ జంబావతి కళ్యాణమేమో సాంస్క్రిత్ డ్రామా సో శ్రీకృష్ణ దేవరాయ కొత్త సిటీని నిర్మించడం జరిగింది తన రాణి అయిన నాగలదేవి పైన అదేంటంటే నాగలపురంగా సో ఇతను ఇతని ఇతని శ్రీకృష్ణ దేవరాయ కొంతమంది పోయిట్ అండ్ స్కాలర్స్ ఉన్నారు వాళ్ళంత తెలుగు సాంస్క్రిట్ కన్నడ అండ్ తమిళ్ సో ఇతను విఠల స్వామి టెంపుల్తో పాటు హజార రామ టెంపుల్ కూడా ఈ రెండు ఆలయాన్ని కట్టించడం జరిగింది సో అష్ట దిగ్గ దిగ్గజాస్ కనుక చూస్తే ఆ ఎనిమిది మంది గురించి అష్టదిగ్గజాస్ సో అష్ట ఆఫ్ శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ దేవరాయ సో అందులో మనం ఫస్ట్ వన్ కనుక చూస్తే ఫస్ట్ వన్ ఆ గ్రూప్లో ఇది ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ ఎవరు అంటే అల్లా పెద్దన్న అల్లా పెద్దన్న సెకండ్ నంది తిమ్మన థర్డ్ మదయగిరి మల్లన ఫోర్త్ దుర్జాతి ఫిఫ్త్ అయ్యల రాజు రామ భద్రుడు సిక్స్త్ పింగాలి సూరన్న సెవెంత్ రామరాజ భూసానం ఎయిట్ తెనాలి తెనాలి రామకృష్ణ తెనాలి తెనాలి రామ కృష్ణ సో అష్టదిగ్గజ సాఫ్ శ్రీకృష్ణ వారంటే ఈ ఎనిమిది మంది సో ఇంతవరకు ఏంటంటే మనం అష్టదిగ్గజస్ ఎనిమిది మందిని గురించి నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే మనకు డైరెక్ట్గా కూడా ఈ ఎనిమిది మంది గురి పేరు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో మోస్ట్లీ ఏంటంటే టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఈ విధంగా అడుగుతుంటారు సో ఇంతవరకు ఏంటంటే మనం సంగమ డైనస్టీ మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ అంటే దేవరాయ సెకండ్ గురించి నేర్చుకున్నాము అండ్ తులువ డైనస్టీకి సంబంధించిన అతను ఏంటంటే శ్రీకృష్ణ దేవాలయ గురించి నేర్చుకున్నాము అయితే శ్రీకృష్ణ దేవాలయానికి సంబంధించి మనకు చాలా వరకు అతని గురించి చాలా వరకు అయితే నేర్చుకున్నాము అయితే విజయనగరం ఎంపైర్ సంబంధించి మనకు అడ్మినిస్ట్రేషన్ చూద్దాం ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మిని స్ట్రేషన్ సో అడ్మినిస్ట్రేషన్ చూస్తే దీంట్లో ఇంపార్టెంట్ కొన్ని చూస్తే ఒకటి మండ లేశ్వర్ ఆర్ నాయక సో మండలేశ్వర్ ఆర్ నాయక్ ఏంటంటే ఇది గవర్నర్ ఆఫ్ మండలం సో మళ్ళీ దీని గురించి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను ఇంకోటి ఏంటంటే నాయంకర్ నాయంకర్ సిస్టమ్ ఒకటి ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి అండ్ మనియమ్స్ ఒకటి అండ్ అయ్యంగ్ గార్స్ ఇంకోటి ఏంటంటే అమరం సో అమరం సో ఇవి విజయనగర విజయనగరం ఎంపైర్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సో మండలేశ్వర్ అండ్ నాయక చూస్తే ఇదేంటంటే ఇదేందంటే ది గవర్నర్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ మండలం మండలం అందుకే మీకు చెప్పాను శ్రీకృష్ణ దేవాలయ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే మనకు మండలం అని మెన్షన్ చేయడం కూడా జరిగింది నేను ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఇసి విజయనగర ఎంపైర్ సంబంధించింది ఇది విజయనగర్ సో విజయనగర్ ఎంపైర్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఇది అంతా ఇంకోటి ఏంటంటే ఈ నాయంకర్ సిస్టమ్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ద టాప్ గ్రేడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఆర్మీ వర్ నౌన్ యాజ్ నాయకాస్ టాప్ గ్రేడ్ టాప్ గ్రేడ్స్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో ఏమంటారంటే నాయకాస్ ర్ పోలిగార్స్ ఇన్ నాయంకార్ సిస్టమ్ సో నాయంకార్ సిస్టమ్ దేనికి సంబంధించిందంటే విజయనగరం ఎంపైర్ సంబంధించింది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటిది మనం మాన్యం సో మాన్యం వారు ఏందంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్ ఇది సో మాన్యంస్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ దేవుణ్ణి మాన్యం అని ఎక్కువగా అంటారు కదా సో ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ ఇవి సో మాన్యం అనేది అంటే ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అయ్యంగా చెందంటే ఏ బాడీ ఆఫ్

సో గ్రాంటెండ్ ల్యాండ్ అనేది అమరము సో అంబరాము అయన్ సారీ అయ్యంగర్స్ అండ్ మన్యమ్స్ నాయంకార సిస్టము అండ్ మండలేశ్వర్ నాయకాస్ గురించి నేర్చుకున్నాము సో ఈ ఇవిధంతా ఇంపార్టెంట్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది ఎవరిదంటే శ్రీకృష్ణ సారీ విజయనగర ఎంపైర్ సంబంధించింది అయితే ఇక్కడ శ్రీకృష్ణ సారీ విజయనగర ఎంపైర్ సంబంధించిన మనకు అడ్మినిస్ట్రేషన్ ఏ ఏ విధంగా డివైడ్ చేయడం జరిగిందంటే అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే ఒకటి మండలం ఒకటి అడ్మినిస్ట్రేషన్ డివైడెడ్ సో ఏ విధంగా డివైడెడ్ అయిందంటే ఒకటి మండలం మండలంస్ అండ్ నాడుస్ స్థలాస్ ఫైనల్లీ గ్రామాస్ సో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ డివైడెడ్ యాజ్ మండలంస్ నాడుస్ స్థలాస్ అండ్ ఫైనల్ ఇంటూ గ్రామాస్ సో ఇది మనకు విజయనగర సామ్రాజ్యం సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ సంబంధించింది సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏంటంటే మనకు విజయనగర్ ఎంపైర్ సంబంధించింది సోషియో ఎకనామిక్ విజయనగర్ ఎంపైరు సోషియో ఎకనామిక్ కండిషన్స్ చూద్దాం చూస్తున్నాం మనం ఇప్పుడు సో ఎకనామిక్ కండిషన్ చూస్తే చాలా ఎక్కువగా మనకు ఈ విధంగా ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి సంగమ రూరల్ వాస్ చీఫ్లీ ఏంటంటే షై వాట్ ఈస్ అండ్ విరూపాక్ష సో విరూపాక్ష అనేది వాళ్ళ ఫ్యామిలీ డైటీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది అండ్ చీఫ్ గోల్డ్ కాయిన్ వాజ్ ఏమిటంటే చీఫ్ గోల్డ్ కాయిన్స్ సో గోల్డ్ కాయిన్ ఏమిటంటే వరహ ఆర్ పగోడా చీఫ్ గోల్డ్ కాయిన్స్ వాజ్ వరహ ఆర్ పగోడా పేర్టా వాజ్ హాల్ఫ్ ఆఫ్ వరహా ఫనం వాస్ వన్ టెన్త్ ఆఫ్ పేర్ట 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 ఉందో వాస్ ఫ్ వరహ అదేవిధంగా ఫానామ్ చూస్తే వన్ టెన్త్ ఆఫ్ పేర్ట సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ సిల్వర్ కాయిన్ సంబంధించింది విజయనగర్ ఎంపై సామ్రాజ్యం ఎంపైర్ సంబంధించింది సిల్వర్ కాయిన్ చూస్తే సిల్వర్ సిల్వర్ కాయిన్ పేరు ఏమిటంటే టార్ సో సిల్వర్ కాయిన్ ఏమిటంటే టార్ సో ఇదోటి గుర్తుపెట్టుకోండి అండ్ కాపర్ కాయిన్స్ ఏమో కాపర్ కాయిన్ సో కాపర్ కాయిన్ చూస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే ఎగ్జామినేషన్ నోడుతున్నాడు ఇది ఏంటంటే జిట్టల్ జిట్టల్ ఏమో కాపర్ కాయిన్స్ సో చీఫ్ ఎక్స్పోర్ట్ ఐటెం రిలేటెడ్ మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో చీఫ్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ సో చీఫ్ ఎక్స్పోర్ట్ ఐటమ్ చూస్తే ఒకటేమో కాటన్ ఒకటి సిల్క్ ఒకటి స్పైసెస్ ఒకటి రైస్ ఒకటి అండ్ సాల్ట్ పీటర్ ఒకటి అండ్ షుగర్ సో ఇవి ఎక్స్పోర్ట్స్ ఆఫ్ చీఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ విజయనగర ఎంపైరు అదేవిధంగా ఇంపోర్ట్ చూస్తే ఇంపోర్ట్ సో ఇంపోర్ట్ ఏమిటంటే సో విజయనగర సామ్రాజ్యం సంబంధించబంధించి ఇంపోర్ట్ కూడా మనకు అడుగుతుంటారు అండ్ వన్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ ఏంటంటే ఒకటేమో హార్సెస్ హార్సెస్ పియరల్స్ పియరల్స్ కాపరు అండ్ కోరాల్స్ సో ఇవి ఇంపార్టెంట్ ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకు విజయనగర సామ్రాజ్యం అప్పుడు దిగుమతి చేసుకునేది ఏంటంటే ఒకటి గుర్రాలు పీరల్స్ కాపర్స్ అండ్ కోరల్స్ అదే ఎగుమతి చేసేదేమో కాటన్ సిల్క్ స్పైసెస్ రైస్ సాల్ట్ పీటరు అండ్ షుగర్ సో ఇవి దేనికి సంబంధించిందంటే విజయనగర సామ్రాజ్యం ఇంకోటి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తే మనకు విజయనగర ఎంపైర్ అప్పుడు ఏంటంటే ఎక్కువగా ఆర్ట్ ఆఫ్ షిప్ బిల్డింగ్ సో ప్రీవియస్ క్వశ్చన్ కూడా చేసాం మనం సో ఆర్ట్ ఆఫ్ షిప్ బిల్డింగ్ హ్యాడ్ డెవలప్డ్ సో మనం పూర్తిగా కంప్లీట్గా ఏంటంటే విజయనగర ఎంపైర్ రిలేటెడ్ మనకు నాలుగు డైనస్టిక్స్తో పాటు సంగమ అండ్ దానికి సంబంధించి సులువ తులువ అండ్ అరవీడు సో ఇదంతా మనకు డీటెయిల్స్గా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది రాజుల గురించి కూడా అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా అష్టదిగ్గతాస్ కూడా సోషో ఎకనామిక్ కండిషన్ కూడా నేర్చుకోవడం జరిగింది సో ఇది మీకు చాలా వరకు ఏంటంటే రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలోగా చాలా వరకు మన మొగల్ గురించి డిస్కస్ చేశాము భక్తి మూమెంట్స్ డిస్కస్ చేశాము అండ్ ఢిల్లీ సుల్తాన్ గురించి డిస్కస్ చేశాము అండ్ మరాఠా గురించి డిస్కస్ చేశాము అండ్ ఇప్పుడు విజయనగరం ఎంపైర్ కూడా చేశాము సో మీకు ఒక విధంగా ఏంటంటే ఇక్కడ మీకు ఎంసీక్యూ బీట్స్ ఒకటి మీరు ఎంసీక్యూ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు దాంతోపాటు మీకు రివిజన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ఒక క్వశ్చన్ ఒక కంప్లీట్గా క్రాస్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నాం సో ఇదంతా మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో సో దాని నుంచి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్